కృతజ్ఞత చెప్తున్నాను. నేను ఇంకొంతమంది మాట్లాడిన తర్వాత మాట్లాడవలసింది, నేను ఇంకొక డిన్నర్కి, చాలా ముఖ్యమైన ఒక డిన్నర్కి, అందులో చిరంజీవి గారు కూడా ఉంటారు, ఆ డిన్నర్కి 8:30కు వస్తానన్నాను. అందుకని విజయ్ దేవరకొండ కూడా రిక్వెస్ట్ చేసి కొంచెం ముందురా, నువ్వు ఉండగానే మాట్లాడి వెళ్ళిపోతాను. విజయ్, నువ్వు మాట్లాడింది మటుకు నేను మీడియాలో చూస్తాను, సారీ. ఈ మా కోడలు ఫస్ట్ డే సినిమా చూసి వచ్చి, మామయ్య గీతా ఆర్ట్స్ సినిమా అన్నారు, నీ పేరు లేదేంటి అని అడిగింది. నేను అన్నాను, అట్లా కాదు, మన ఎస్కే ఉన్నాడు కదా, వాడు తీసుకొచ్చి కథ చెప్తే చాలా బాగుంది తీరా అన్నాను. నా దగ్గర డబ్బులు లేవన్నాడు, అరే నేను ఇస్తాను తీరా అన్నాను. అలాగే గీతా ఆర్ట్స్ సినిమా అయిపోయింది. అది ఆ డైరెక్టరు అంత బ్రహ్మాండంగా ఆ కథ. ఈ ఫస్ట్ ఎవరిదన్నా చెప్పుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ రాజేష్ని చెప్పుకోవాలి. రాజేష్ ఇంత బాగా ఆలోచించి ఇంత బాగా తీస్తాడని మనిషిని చూస్తే అనిపించడు. రాజేష్, కమ్ అండ్ గివ్ మీ ఎ హగ్. అంటే సినిమాలో అంత ఒక ఆవిడ సినిమా నుంచి ఏడ్చుకుంటా వస్తుంది బయటికి, ఆ ఎమోషన్ ఆపుకోలేక ఏడ్చుకుంటా వస్తుంది అనమాట. అట్లాగే ఆ తర్వాత మనకి ఏదో విజయ్ దేవరకొండ తమ్ముడు కదా అని చూసినట్టు చూడడానికి లేదు. ఈ సినిమాలో ఇండిపెండెంట్గా బ్రహ్మాండంగా యాక్ట్ చేసి ఆ లాస్ట్ బ్రిడ్జ్ సీన్లో ఏడుపు తెప్పించాడు. అసలు మామూలుగా లేదు. సో యూ స్టూడ్ అలోన్ బై యువర్ సెల్ఫ్ to the heights, and being in the family is a great pleasure for all of us. Ante Vijay, if you have given him, you have encouraged him, you have encouraged a diamond, it's going to come again in a big way. So tarvata aa papa ne chodagane ivada సక్సెస్ అయితే గట్టిగా కావలిచ్చుకుని ముద్దు పెట్టుకోవాలనిపించి ముద్దు పెట్టుకున్నాను నేను. అంత బాగా నచ్చింది నాకు. అట్లాగే మన చాక్లెట్ బాయ్ కొత్తవాడైనా ఎంత బాగా చేశాడంటే అసలు చాలా ఈజీ. మామూలుగా అమ్మాయిని ఇలా పడేయడం నీకు మామూలు అనుకుంటా, అలా పడేసావు. నేను సక్సెస్ కాదు, ముందు ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అందరినీ వదిలేసి నేను మ్యూజిక్ డైరెక్టర్ని రావాయా అన్న. మ్యూజిక్ డైరెక్టర్ నాకేంటంటే అందరికీ ఎంతెంతో కష్టపడి మనకు రికమెండేషన్ లేక మనం పైకి రాలేకపోతున్నాం, ఇలాంటివి ఏవో ఉంటాయి. ఏమీ లేదు, కాకినాడలో వాయించుకునే ఒక చిన్న మ్యూజిషియన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పాటలు ఇస్తే ఎర్రగా తీసిన ఈ పాటలో టాలెంట్ ఎవరి దగ్గర ఉందా ఎప్పుడైనా ఎదుక్కుని పైకి వస్తున్నాం ఖాయం. ఆ టాలెంట్ మన దగ్గర ఉండాలి, కాకపోతే ఆలస్యం అవుద్ది, ఒక సంవత్సరం ఆలస్యం అవుద్ది. చిన్న యూట్యూబ్లో పెట్టుకుంటా ఉన్నాను నేను, నాకు ఎప్పుడన్నా ఫుల్ క్యారెక్టర్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అంది అమ్మాయి. ఇవాళ ఎర్రగా తీసింది, అంత బాగా చేసింది. నేను ఇంకో తమాష చెప్పాలి. నేను రష్ చూసి వచ్చి, రే అమ్మాయిని బుక్ చేయండి, నా దగ్గర ఫిమోల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఉంది, ఆ అమ్మాయికి సూట్ అవుద్ది బాగాను, అమ్మాయిని బుక్ చేయండి అన్నాను. ఎవరు మన వాసు బాగా బిజీగా ఉంటాడు కదా, పట్టించుకోలేదు. ఇవాళ బుక్ చేస్తే మమ్మల్ని ఏమైనా క్యూలో పెడద్దా అని డౌట్ నాకు. ఊరికమ్మా సరదాగా అంటున్నాను నేను. అలాగా కెమెరామ్యాన్, అంత మంచి కెమెరామ్యాన్ మనకు తెలీదు. నాకు ఒక వెబ్ సిరీస్ కూడా చేశాడు అతనే, ఇతనని కూడా నాకు ఈ రష్ చూసే వరకు తెలీదు. చూసి ఎవరబ్బా అని అడిగితే ఆయన అని చెప్పారనమాట. అట్లాగా అందరూ ఆణిముత్యాలు వరస పేర్చినట్టుగా పేర్చిన ఈ దండ మన ఎస్కేఎన్ దీన్ని అన్నిటినీ గుచ్చి తీసుకొచ్చి తగిలిచ్చాడనమాట. అట్లాగా అందుకని ఎస్కేఎన్, ధీరజ్ వేర్ ఆర్ యూ, ఎస్కేఎన్ బ్యాక్ బోన్ ధీరజు, వెనక ఉండి పనిచేస్తావా నువ్వు. ఈ ధీరజ్ ఇంకో సినిమాతో రాబోతున్నాడు, అది కూడా ఇట్లాగే ఉంటుంది.